నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం, ఘన నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు. అందితే జుట్టు లేకుంటే కాళ్లు, ఇదే చంద్రబాబు విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్న మంత్రి అంబటి రాంబాబు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. నగరంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు, గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ప్రజాప్రతినిధులు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు సీఎంతో పాటు ఉన్నారు. అందితే జుట్టు లేకుంటే కాళ్లు, ఇదే చంద్రబాబు విజన్ అని మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. భీమిలి సిద్దం సభలో సీఎం జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. అలవికాని హామీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి మోసం చేసేందుకు చంద్రబాబు మరలా రెడీ అవుతున్నారని, ప్రజలు తగిన బుద్ది చెప్పాలని కోరారు. చంద్రబాబు పల్లకిని మోసేందుకు పవన్ కళ్యాణ్ సిద్దంగా ఉన్నారే తప్ప ప్రజలకు సేవ చేసేందుకు కాదని ఎత్తేవా చేశారు. పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ లక్ష్యమని, కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం సిద్దంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం, ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం, జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం, ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్లి ఆ గ్రామం నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు. ఈ సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా. రైతులు రుణమాఫీ చేసేస్తా, దోక్రమహల్ రుణమాఫీ చేసేస్తా, కాపులకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా, కాపులను బీసీలో చేర్చేస్తా. అసాధ్యమైనటువంటి విషయాలను, సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిస్ విజన్. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట, దేనికయ్యా మీరు సిద్ధం? మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బాపూజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయడమే జాతిపతికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తప్పులు ప్రభుత్వాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిందలు మోపడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ గత కొన్ని రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీజేపీ అందిస్తున్న పథకాలు, రాష్ట్రానికి చేసిన మేలును వివరించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను హిందూ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ఇతర నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ 10 ఏళ్లలో దేశానికి ప్రధానిగా మోడీ సుపరిపాలన అందించారని అన్నారు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్తో రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యం అందించేందుకు వెనకాడుతున్నాయని పురంధరేశ్వరి విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు సైతం దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ సగర్వంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా గట్టిగా చెప్పగలడు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అని అంటే
అది కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే జరగడం లేదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ సభాముఖంగా నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి విసురుతున్నటువంటి సవాలు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు అని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వేస్తున్నటువంటి సవాల్. ఇవాళ మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఇంకొక పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు గడిచిపోయాయి. తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఒక ప్రభుత్వం అయితే డిజైన్లకు పరిమితం అయిపోయారు, ఈ దేశం నుండి ఆ దేశం నుండి డిజైన్లు అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే 3 ముక్కలాటికి తెరలేపి అమరావతి కాదు 3 రాజధానులు అంటూ ఒక కొత్త ఆటకి తెరలేపటం, మనం దీన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను వేస్తున్నటువంటి ప్రశ్న. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్లయితే అభివృద్ధి సంక్షేమం అన్న పదాలకి నిజమైన నిదర్శనం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. మత సామరస్యాన్ని చాటి చెప్పిన గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. మహాత్మాగాంధీ 76వ వర్ధంతి వేడుకలు హిమని సెంటర్ వద్ద ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దేశ సంపదను దోచుకున్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు శాంతియుతమైన పోరాటాల ద్వారా గాంధీ కృషి చేశారన్నారు. అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి గాంధీజీ అని, ఆర్ఎస్ఎస్ గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. అనేక రకాల ఉద్యమాలతో ప్రజలను మేల్కొల్పిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరారు. ఏం విలువలు ప్రతిపాదిస్తే ఏం మంచి చేయకపోతే ఆయన చంపారు. మత సామరస్యం కావాలన్నందుకు ఆయన చంపారు, కులాలు పోవాలన్నందుకు ఆయన చంపారు, స్త్రీ పురుష సమానత్వం కావాలని చంపాడు, భారతదేశం గొప్పగా ఉన్నందుకు ఆయన చంపారు. అలాంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలని మనం మననం చేసుకొని మళ్ళీ ఒకసారి పునర్పరిచయం చేసుకొని ఈ నేటి కాల మానవ పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు ఆ సిద్ధాంతాలను ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేది మా అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క భావన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభకు లోక్సభకు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కులగణన సమగ్ర సర్వేను వాలంటీర్లతో నిర్వహించడం సహేతుకం కాదని జనచేత నివేదిక రాష్ట అధ్యకులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నామని పదే పదే ముఖ్యమంత్రి మంత్రులు పేర్కొంటున్న నేపథ్యంలో అదే వాలంటీర్లతో కులగణన సమగ్ర సర్వే నిర్వహించడం ద్వారా అధికార పార్టీకి లబ్ది చేకూరుతుందని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి వివరించారు. కుటుంబాల ఆర్థిక సామాజిక కులాల సమాచారమంతా అధికార పార్టీ శ్రేణులకు అందుబాటులోకి రావడం ద్వారా రాబోయే ఎన్నికలు స్వచ్ఛంగా స్వేచ్ఛగా పారదర్శకంగా జరగడానికి అవరోధాలుగా మారుతాయన్నారు. కులగణన సమగ్ర సర్వే వివరాలు ఇతర రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని అన్నారు. ఈ కులగణన సర్వే జరిపే క్రమంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి వారు ఓటర్లని ప్రలోభించే అవకాశం ఉంది, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కులగణన సర్వేని వెంటనే ఆపాలని జనచేత నివేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటీవలనే భారత ప్రభుత్వంలో సెక్రటరీగా పనిచేసిన పెద్దలు గౌరవనీయులు ఈఎస్ శర్మ గారు కూడా భారత ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా లెటర్ రూపంలో వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు. వారు కూడా ఈ కులగణన సర్వేని వెంటనే ఆపాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే మా విజ్ఞప్తిని అంగీకరించి కులగణన సర్వేని ఆపాలని కోరుకుంటున్నాం. కమిషనర్ కీర్తి, నందివెలుగు రోడ్, ఎల్బీనగర్, బాలాజీనగర్, పాత గుంటూరు తదితర ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించి చెత్తకుప్పలు, బస్టాండ్, నందివెలుగు రోడ్, మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డు సచివాలయాల వారీగా ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలన్నారు.
సచివాలయ కార్యదర్శులు కొందరు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, ఫిర్యాదులు అందుతున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలో కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నందివెలుగు రోడ్డు మున్సిపల్ స్కూల్ ఎదురు చెత్తకుప్పలు ఉండడంపై సంబంధిత సెక్రటరీ జి దాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ కల్వర్ట్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ వ్యర్థాలతో బ్లాక్ అయి ఉండడంపై సంబంధిత శానిటేషన్ సెక్రటరీ డి జ్ఞానరత్నం, ఇన్స్పెక్టర్ ఎం ఐజాక్లకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. మహాత్మాగాంధీ 76వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతరాలు లేని సమాజం రావాలంటే గాంధీ సిద్దాంతాలను పాటించాలన్నారు. దేశానికి మంచి చేసిన వ్యక్తి సిద్దాంతాలను ప్రచారం చేస్తూ స్వదేశీ ఉద్యమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇండియాలో స్థాపించాలి, కానీ ఇది పూర్తిగా బ్రిటిష్ వాళ్ళ కనుసన్నల్లో నడిచినటువంటి సంస్థ. ఇది ఆ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి గాడ్సే గారు మహాత్మా గాంధీని హత్య చేశాడు. ఇవాళ ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ గాడ్సేని పూజిస్తున్న వారసులు ఎవరయ్యా అంటే ఇవాళ నరేంద్ర మోడీ, మరి అమిత్ షా. ఈరోజు కూడా ఒకవైపున గాడ్సేకి దండేస్తారు, ఒకవైపున మహాత్మా గాంధీకి దండేస్తున్నారంటే భారత జాతిని ఎంత మోసం చేస్తున్నారో ఈ సందర్భం గుర్తుచేసుకోవాలి. ఏదేమైనా మహానుభావుడు చూపించినటువంటి జాతికి సంఘటన తెచ్చేటువంటి అనేకమైన కార్యక్రమాలు, అది ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఉప్పుకి వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం, భారత జాతి మీద దుర్మార్గమైన మరి ఆలోచన చేస్తూ ఉంటే క్విట్ ఇండియా అని చెప్పి భారతదేశాన్ని వదిలేయాలని చెప్పి మరి స్వదేశంలో తయారైన వస్తువులే కొనుక్కోవాలి అనేటటువంటి దానిలో భారత జాతిని సంఘటన చేసినటువంటి మహానాయకుడు శ్రీ మహాత్మా గాంధీ గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆందోళన చేపట్టాయి. సిపిఐ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. రాష్ట విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడగని పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ కు రాజధాని ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మల్లికార్జునరావు, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, రాధాకృష్ణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. విభజన హామీలు లేవు, రాజధానికి నిధులు లేవు. ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా కనీసం తాను శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని కూడా కొనసాగించమని చెప్పేటటువంటి మనసు కూడా లేనటువంటి రాక్షసంగా ప్రధానమంత్రి ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా ఆనాడు చంద్రబాబు ఉన్నప్పుడు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఈ రాష్ట్రంలో సిపిఐ ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంది. అందుకనే సిపిఐ హోదా సాధన సమితి సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఈరోజున దీక్షలు చేశాం. భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 3వ వార్డు బాలాజీ నగర్ 0 లైన్లో సీసీ మరియు బీటీ రోడ్లను పరిశీలించారు. గత ప్రభుత్వాలు పేద ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టేవని,
జగనన్న ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమాలు నిరుపేద గడప వద్దకే అందుతున్నాయని నూరి ఫాతిమా అన్నారు. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో సీసీ మరియు బీటీ రోడ్లు నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఈ అభివృద్ధిని టీడీపీ నేతలు ఓరలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుని టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు. జిల్లాలోని పంచాయతీ సర్పంచుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచుల సంఘం ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సర్పంచులు పాల్గొని నిరసన తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేసిందన్నారు. 8,600 కోట్ల రూపాయల పంచాయతీ నిధులను దారిమళ్లించి గ్రామాల అభివృద్దిని అటకెక్కించారన్నారు. పంచాయతీ నిధులను దారిమళ్లించి సర్పంచులను విగ్రహాలుగా మార్చారన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులను దోచుకోవడం కోసమే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సర్పంచుల 16 డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సర్పంచుల మీద కానీ, ఎంపీటీసీల మీద కానీ, జడ్పీటీసీల మీద కానీ నీకు ఏ మాత్రం కనికరం లేదు. మరి పాము గనక తన పిల్లల తను తిన్నట్టే గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, మరి నిన్నులమి వచ్చిన గ్రామ సర్పంచులను, జడ్పీటీసీలను, మరి ఎంపీటీసీలను కూడా కబంధ హస్తాల్లో కబలించి మరి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి గ్రామ పంచాయతీలని పనికిరానికుండా చేసిన ఘనత నీకే దక్కుద్ది. గ్రామాల అభివృద్ధి జరిగితేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఒక కుటుంబానికి డబ్బులు పడేసి ఓట్ల కోసం, దయచేసి ఓట్ల కోసం పథకాలు, ఇష్టం వచ్చిన పథకాలు ఇచ్చేసి గ్రామాలను మాత్రం అట్టడుక్కి తొక్కవద్దు. అలాగే మా నియోజకవర్గంలో దాదాపు 3 మండలాలు, చేబ్రోలు కాకాణి పన్నూరు మండలం. ఈ 3 మండలాల్లో 54 గ్రామాలు ఉన్నాయి. ఈ 54 గ్రామాల్లో మెయిన్ సమస్య ఏమంటున్నారంటే సైడ్ డ్రైన్స్, రైతులకు వచ్చేటప్పటికీ డొంక రోడ్లు. ఈ సమస్యలు ఏమి పరిష్కారం కాల. తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా తూర్పు టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల సత్యం, తల్లం సత్యనారాయణ, చీతిరాల హేమంత్, డోగిపర్తి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాటిస్తూ భారతదేశ అభివృద్ధికి, భారతదేశ స్వాతంత్ర ఫలాలను ప్రతి పేదవాడికి అందించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి జాతిపిత మహాత్మాగాంధీ ఇచ్చినటువంటి అహింస కానీ, రాజ్యాంగ విలువలు కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ తొంగలో తొక్కుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నెరవేర్చేటువంటి విధంగా ఒక ఔన్నత్యాన్ని, ఒక ప్రజల కోసం చేసేటువంటి తపనతో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలోనే జాతిపిత మహాత్మాగాంధీ గారి ఆశయాలను, ఆయన స్ఫూర్తిని కొనసాగించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు బీఎస్సీ కంప్యూటర్ మరియు బీకాం కంప్యూటర్స్ విభాగముల ఆధ్వర్యంలో డిగ్రీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు వల్నరబిలిటీ అసెస్మెంట్ అంశం మీద వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్, అలైడ్ కోర్సెస్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్, కామర్స్ విభాగాధిపతి శాంతిలత మరియు అధ్యాపకులు సుకన్య, రమ్య, నజీర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్వీఎస్ఎస్ రవికుమార్ పాల్గొన్నారు. సత్యసాయి టెక్నాలజీస్ కంపెనీకి చెందిన రాఘవేంద్రరావు విద్యార్థిని విద్యార్థులకు ఏ విధంగా మన ఇన్ఫర్మేషన్ సైబర్ మోసగాళ్ల వల్ల ఎలా హ్యాక్ గురవుతున్నదో, వాటిని ఏ విధంగా అరికట్టి మన సమాచారాన్ని భద్రపరుచుకోవాలో చూపించారు. ముఖ్య అతిథి రవికుమార్ మాట్లాడుతూ మన సమాచారాన్ని మనం వీలైనంత వరకు భద్రపరచుకోవాలని, విద్యార్థులు అందరూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారాలని తెలిపారు. Regularly. So this help how to protect our systems and how to save your information.
సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ వాట్ దే సే. With 250 general publications, 5 textbook publications, more than 4,000 citations, and having H index of 34. His expertise spans across solid state spectroscopes. గాంధీజీ 76వ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హిమాలయ సెంటర్ వద్ద జరిగిన గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ గాంధీజీ సిద్దాంతాలను బీజేపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ సిద్దాంతాలను కాపాడుకునే పరిస్థితి దేశంలో తలెత్తిందన్నారు. గాడ్సే లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ప్రజల తగిన బుద్ది చెప్పాలని కోరారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. మరి మహాత్మా గాంధీ మరి బహుజనులకి దూరం చేయడానికి ఎంతో మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తుంది. గాంధీని కూడా బహుజనులు కాపాడుకునే రోజులకు దగ్గర పడ్డాయి. ఎందుకంటే గాంధీని పూజీవాకండి గాడ్సేని పూజీందని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒక క్లాసులో ఇటు అనేది చాలా బాధాకరం. గాంధీ కూడా ఆయన వంతు ఎంతో దేశ భవిష్యత్తు కోసం పనిచేసి అందరిని ప్రేమించిన వ్యక్తి గాంధీ కూడా కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా గాంధీని ప్రేమించాల్సిందిగా కోరుకుంటున్నాం. అరడల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాప్ రాష్ట అధ్యక్షులు రవితేజ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ సమాజంలో సామాజిక ఆర్థిక సాంస్కృతిక సమస్యలను మీడియా ద్వారా వెలుగులోకి తెస్తూ తద్వారా అభివృద్దికి దోహదపడుతున్న జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని అభినందించారు. జాబ్ గౌరవాధ్యక్షులు ఉప్పాల లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జాబ్ కృషి చేస్తుందని అన్నారు. జర్నలిస్టులకు వృత్తిపరంగా గాని విధి నిర్వహణలో కాని వారి సంక్షేమం విషయంలో కాని ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకొచ్చిన ఎడల అందుకు పరిష్కారం దిశగా జాబ్ కృషి చేస్తుందని అన్నారు. తూర్పు మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీ మాట్లాడుతూ సమాజంలో నేడు మీడియా కీలక పాత్ర వహిస్తుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల తమ వంతుగా పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మండవ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులకు అభినందనలు తెలుపుతూ వారికి ఎంతో కాలంగా ఉచిత వైద్య సేవలందిస్తున్నానని భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకు ఉచిత సేవలు అందిస్తానని తెలిపారు. సందర్భంగా జాబ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. జాబ్ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా వాకా శ్రీనివాస్, సెక్రటరీగా నీలా సురేష్ బాబు, జనరల్ సెక్రటరీగా తోకల నాగరాజు, కోశాధికారిగా దొంతగాని శ్రీనాథ్, గౌరవాధ్యక్షులుగా అరిగల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా కరణం రమేష్ బాబు, కనపర్తి పూర్ణచంద్రరావు, విల్సన్ స్వరూప్ కుమార్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మరి మీరు బాగుండాలి, మీరు నేను ఉండాలి అని కోరుకోవాలి. అందరి అందరూ బాగుండాలి. నాకొచ్చేది కన్నీళ్ళు, మీకు వచ్చేది కన్నీళ్ళు. ఎప్పుడు చేతి ఇలాగే ఉండదు. అప్ప నాకేంటి, నాకు కోళ్ళు ఆస్తుంది, నాకు అంతలు డబ్బులు ఉంది, నా దగ్గర పవర్ ఉంది. ఈ పవర్ అనేది, ఈ డబ్బు అనేది ఈ శాస్త్రం కాదు. ఏదో ఒక రోజు మొదలుకొచ్చిన ఏడుచుకోవాల్సిన బాధ కూడా ఒక రోజు అది వస్తుంది, రాకుండా ఉండదు. ఏదో అది వస్తుంది. కాబట్టి మనం మంచిగా మన పిల్లలు, మన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు కూడా ప్రేమ, మిమ్మల్ని ఏ విధంగా పెంచారు, ఏ విధంగా పోషించారు, ఏ విధంగా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. గత 4 రోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలు ముగిశాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం జరిగిన ముగింపు ప్రార్థనలో బైబిల్ మిషన్ అధ్యక్షులు, మహోత్సవాల కన్వీనర్ రెవరెండ్ జే శామ్యుల్ కిరణ్ మాట్లాడుతూ దేవుని ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. దేవుని కృపతో బైబిల్ మిషన్ దినదినాభివృద్ది చెందుతుందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మహోత్సవాలు నిర్వహణ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అమలుపరచాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఎంతో కాలం నుంచి చలవ పందెల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఉంచుకుని ఎలాంటి రసాయనాలు మిళితం కాని బియ్యాన్ని ఆహారంగా వినియోగించినట్లు తెలిపారు. అపరిమితమైన విశ్వాసంతో హాజరవుతున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైభవ మహోత్సవాలు విజయవంతంగా జరిగినందుకు ఫిబ్రవరి 4వ తేదీన విజయోత్సవం నిర్వహిస్తున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నీకు సమాధానమును దయచేయును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడకు యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహాయము సహవాసము నిబ్బదల ఆదరణ నడిపింపు తోడ్పాటు చేడి ఉన్న మనందరికీ ఈ మహోత్సవాలు సహకరించిన ప్రతి ఒక్కరికి ఏకీవించిన ప్రతి ఒక్కరికి సదా తొడై ఉండను గాక. పరలోకమున కీర్తి దేవానికే ధరణియందునా కీర్తి. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 2 రోజులుగా జరుగుతున్న గుంటూరు కళాపరిషత్ 26వ వార్షిక నాటక ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజున ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ విజయవాడ వారి డిమాండ్ క్రసి, యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి రంగుపడిద్ది, గంగోత్రి కాకాని వారి మాజీ యువకుల నాటికలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభకు పరిషత్ గౌరవ సలహాదారు ఆలోకం పెద్దబ్బాయి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు వజ్జ రామలింగయ్య, వికాస్ శంకర్రావు, ప్రముఖ రంగస్థల నటుడు దర్శకులు ఎన్ రవీంద్రరెడ్డి హాజరై ప్రసంగించారు. నాటికలను కళా పరిషత్ ఉపాధ్యక్షుడు నాయుడు గోపి, కార్యవర్గ సభ్యులు పోవూరి శివరామకృష్ణ పర్యవేక్షించారు. కళాపరిషత్ సభ్యులు కళాకారులను సత్కరించారు. తెలంగాణ నుంచి కరీంనగర్ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నం దగ్గర నుంచి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడాను మరి అనేక పరిషత్తుల నుంచి ఔత్సాహిక కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత 2 రోజులుగా జరిగినటువంటి ప్రదర్శనను కూడా గుంటూరు నగర ప్రజలు విశేషంగా ఆదరించి దాదాపుగా పాలు నిండేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతరించిపోతుంది అనుకుంటున్నటువంటి నాటకాలకి ప్రజలు ఉన్నటువంటి అపోహాన్ని తొలగిస్తూ నాటకాలకు కూడా మంచి ప్రేక్షకాదరణ ఉంది అని చెప్పేసి గత 2 రోజులుగా మేము ప్రదర్శించినటువంటి నాటకాలు రుజువుపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు 3వ రోజు చివరి రోజు లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 177వ ఆరాధన మహోత్సవాలలో సంస్థ కార్యదర్శి వల్లూరి కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో యువ కళాకారులు, ఔత్సాహిక కళాకారుల గాత్ర, వాయిద్య, లఘు కచేరీలు ఆహుతులను అలరించాయి. 45 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహోత్సవాలలో ప్రధాన కచేరీలలో భాగంగా జరిగిన గాత్ర సంగీత సభలో విదుషి శాంతుల సుబ్రహ్మణ్యన్ వేణుగాన కచేరీ నిర్వహించారు. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం, ఘన నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు. అందితే జుట్టు లేకుంటే కాళ్లు, ఇదే చంద్రబాబు విజన్. కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్న మంత్రి అంబటి రాంబాబు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి,
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. నగరంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమాలు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ప్రజాప్రతినిధులు. సిటీవార్తల సమాప్తం. నమస్కారం.